పంపించాం ఇప్పుడు నిన్ను ఇక్కడ భూస్థాపితం చేస్తాం రై వీన్ని నానా చిత్రహింసలు పెట్టి నా కళ్ళ ముందే చంపే విశ్వనాథాన్ని చంపినట్టే రేఖని చంపుతాను రా you
మా నాన్న గుండాకి సరిపోతే మీరు ఊపిరికి చావాలరా, మా అమ్మ అనాథగా సరిపోతే మీరు దిక్కులేని చావు చావాలి. మీ రాక్షసత్వానికి మీ దుర్మార్గానికి ఇదే శిక్ష, ఇదే శిక్ష, ఇదే శిక్ష. ఈ హంతకుణ్ణి మీకు అప్పచెప్పుతామని చూస్తుంటే వీడు ఎదురు తిరిగి చాకిరేవులో మురికి బట్టలు ఉతికినట్టు ఉతికేస్తున్నాడు. చటప్, రంభాదేవిని పారిజాతం సహాయంతో ఈ ఆంజనేయుని ఎలా హత్య చేయించాడో మా దగ్గర రుజువులతో సహా ఉన్నాయి. మా నాన్నకి హత్యలో భాగం ఉందని నేను సాక్ష్యం చెప్తున్నాను. ఈ సాక్ష్యాలు చాలా, లేక నేను కోర్టులో వేరే సాక్ష్యాలు ప్రవేశపెట్టాలా? ఆంజనేయులు పార్టీలు మార్చేసే బుద్ధి మన బిడ్డలు మన దగ్గర నుంచే నేర్చుకున్నారయ్యా. కాకపోతే చిన్న డిఫరెన్స్, మనం చెడ్డ పార్టీతో చేతులు కలిపాం, వాళ్ళ మంచి పార్టీతో చేతులు కలిపారు. ఇంతకీ మీ వాడేడి? పోనీలేవయ్యా, సాక్ష్యం తప్పింది. విశ్వనాథ్, అందరి పెళ్లిలకు అగ్ని సాక్షి కావాలి, కానీ మా అందరి పెళ్లికి మాత్రం నీ ఆత్మసాక్షి చాలు. మమ్మల్ని దీవించు. పనిలో పని నువ్వు కూడా కానిచ్చేయి. ఫుల్ అమ్మా